ఆంధ్రప్రదేశ్ అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరిగిన స్థానిక సంస్థల ద్వారా ఎన్నికబడిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం సభ ఉపాధ్యక్షులు నిర్వహించారు. నూతనంగా 11 మంది ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. క్రియాశీల కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన నూతనంగా एमएलसी प्रमाण स्वीकार पदकोड़ मंदिर शासन मंडली सभ्युक शुभाभिनंदनमूल प्रमाण स्वीकार चैरम गार दिए चांबर जगे का चला समीप तक समय में पदना मंदिर सभ्यु वैएस कांग्रेस पार्टी तरफ शासन मंडली कड़ा सो सहजाने खचिता अंदर सारी आनंदा कल पच्चीस सदर्भं भाव अलागे 151 मंदिर एमएलएल तो रुप प्रजल ब्रह्मांडम तीर् 50% ओटल तो आ मैंडेट तो ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మొత్తం సమాజాన్ని రాష్ట్రాన్ని సంక్షేమం ద్వారా అభివృద్ధి అనే ఒక కొత్త నినాదంతో ఈ రెండేళ్లలోనే రూపురేఖలు మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంటే సునాయాసంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మార్గం సుమమైనందువల్ల కూడా మనం ఈ రోజు ఆనందంగా అందరం ఇక్కడ కలవాల్సి నేపథ్యం భావిస్తున్నాను. మిత్రులారా, ఇప్పుడు ఇంతవరకు మాట్లాడిన పెద్దలు చెప్పారు, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రజాక్షేత్రంలో పూర్తిగా తిరస్కరించబడిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వివిధ వ్యవస్థల మీద ఆధారపడి ఏ రకంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తుందనేది కూడా మనం చూస్తున్నాం. లేకుంటే ఈ మధ్య ఇప్పుడే ఇంతకుముందు ప్రస్తావించిన పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ సొంత ఇల్లు, నాట్ ఏదో అసైన్డ్ పట్టాలో డి పట్టాల మీద కాకుండా సొంతంగా మిగిలిన ఎవరైనా సరే భూమి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకుంటే ఎలాంటి హక్కులు ఉంటాయో అలాంటి పూర్తి హక్కులు రాష్ట్రంలోని అక్క చెల్లెలమ్మలందరికీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు తలపెడితే దానికి కోర్టు ద్వారా అడ్డం పడింది. తమకు సంబంధించిన తైనాతీలతోనో ఎవరితోనో వేయించరు, సాంకేతిక పరమైనవి చూపి కోర్టుల ద్వారా అడ్డం పడదు. అలాగే దశాబ్దాల తరబడి అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలం ఏది, డి పట్ట, దాని మీద అంటే హక్కులు లేని పట్ట అనుభవం ఉండవచ్చు, కానీ దాన్ని అమ్ముకోవడానికి కానీ క్రయ విక్రయాలకు కానీ ఇంకో అవసరాలకు వాడుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు, సొంత ఆస్తి కాదు. అలాంటిది ఇచ్చి అక్కడ రుణం తీసుకుని ఇల్లు కట్టుకొని దశాబ్దాల తరబడి చేతిలో కాగితాలు కూడా లేక ఉన్న 50 లక్షల మంది 50 లక్షల కుటుంబాలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం 30 లక్షలు అయితే ఎలా కట్టిస్తున్నామో సొంత ఇల్లు ఇస్తున్నామో వీళ్ళకు కూడా అలాంటి అవకాశం కల్పించాలని ఒక పథకం పెడితే దాని ద్వారా 10,000 కోట్లు అసలు ఏదైతే బకాయిలు ఉన్నాయో మొత్తం మాఫీ చేస్తుంటే నామమాత్రంగా వాటిని ఇచ్చిన వాళ్ళ సొంతంగా వాళ్ళకు అది కూడా విలేజ్ సెక్రటేరియట్లోనే ఫ్రీ రిజిస్ట్రేషన్, ఉచితంగా రిజిస్ట్రేషన్, ఈ రిజిస్ట్రేషన్ ద్వారానే వీళ్ళు కట్టేదానికంటే ఎక్కువ లబ్ధి పొందే పరిస్థితి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారంటే ఇంత బ్రహ్మాండమైన పథకం వస్తే ఆ రోజు 14-19 మధ్య వడ్డీ కూడా మాఫీ చేయని పెద్ద మనిషి 5 సార్లు అడిగారు అప్పుడు, అయ్యా వడ్డీ అసలు కట్టే వడ్డీ మాఫీ చేస్తాం, 2000 నుంచి అలాంటి స్కీమ్ ఉంది మనం చేస్తామంటే 5 సార్లు అడిగితే పెద్ద మనిషి. ఈరోజు ఆయన, ఆయన పార్టీ, ఆయన పార్టీ నాయకులు, ఆయన బాకాలైన ప్రసార సాధనాలు, 2 పత్రికలు, 2 ఛానళ్ళు, అవి ఈరోజు ఎంత విష ప్రచారం చేస్తున్నాయంటే మనం ప్రజలకు ఉపయోగపడే అత్యంత అద్భుతమైన దాన్ని కూడా సంజాయిషించుకున్నట్టు ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంతగా విషం కక్కగలిగిన కెపాసిటీ ఉన్న, శక్తి ఉన్న ఆ పార్టీ అభివృద్ధి ఫలాలను పొందేలాంటి ఒక చక్కని పాలన మన భవిష్యత్ తరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అందబోతుందని తెలియజేసుకుంటూ
మరి అలాంటి సంక్షేమంలో ఈ రోజు భాగస్వాములుగా చేసి మా అందరికీ కూడా అవకాశం కల్పించి మరి ఈ రోజు 11 మంది శాసనమండలి సభ్యులకు అవకాశం కల్పించి మరి ఎవరైతే పార్టీని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొట్టమొదటగా పెద్దలు గౌరవనీయులు ఉమారెడ్డి వెంకటేశ్వర గారిని వారికి సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఒకటి గమనించాల్సింది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలనీయంగా ఈరోజు ప్రజల్లోకి దూసుకుపోతా ఉంది. పార్టీలకు అతీతంగా ఈరోజు కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఈరోజు ప్రజలకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం విశ్వాసం కలిగిందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మనం జరిగినటువంటి ఎలక్షన్లు స్థానిక సంస్థల ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్లు ఉప ఎన్నికలు పార్లమెంట్ ఉప ఎన్నికలు అసెంబ్లీ ఉప ఎన్నికలు ఎక్కడ చూసినా కూడా ఈరోజు చక్కటి మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్నటువంటి వైనం మనం ఈరోజు ఈ యొక్క పార్టీ మీద ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం నమ్మకం. చంద్రరెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి శంకరనారాయణ గారికి వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరుపుకుంటున్నటువంటి ఎమ్మెల్సీలందరికీ హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మీడియా వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం మొత్తం ఆంధ్ర వైపు చూసేలాగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలనలో ఒక విభిన్నమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి ఎవరైతే అణగారిన వర్గాలు ఎప్పుడూ అవకాశాలు పొందనటువంటి వర్గాలకు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా పక్షపాతిగా ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ముందు మాట్లాడిన పెద్దలు చెప్తూ మరి శాసన మండలిలో విధాయక నిర్ణయాలకు అడుగడుగున అడ్డుపడుతూ ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించి మరి ఈరోజు రాష్ట్రానికి కావాల్సినటువంటి మేలు చేసే నిర్ణయాలకు పరిపూర్ణంగా మద్దతు తెలిపేలాగా మనకు సభ్యులు రావడం మరి అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేయడం చాలా సంతోషం. ఈరోజు సంక్షేమ